జరుగుతున్న ప్రతి విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి ఆ యొక్క సుందర దృశ్యాన్ని మనకు అందిస్తున్న సినీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పాదపద్మ నమస్కారం చేస్తున్న 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వారి కష్టం మనకు కనిపించదు. వారు పడుతున్న కష్టం ఎంతగా ఉంటుందంటే వాళ్ళు తమ జీవితాలను మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఒక మెసేజ్ను అందించడం కోసం ఎంతగా కష్టపడతారో వారికి తెలుసు, ఆ భగవంతునికి తెలుసు. అలాంటి కోవలోకి వచ్చిన వారు శ్రీ శ్రీధర్ గారు. ఎందుకంటే ఈ సినీ ప్రపంచంలో ఆయన ప్రయాణం చాలా సుదీర్ఘం, కానీ ఈరోజు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అన్ని రకాలుగా అన్ని బాధలను అనుభవించి సినీ ప్రపంచంలో ఒక ధృవతారగా వెలగాల సంకల్పంతో ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆయన వదులుకొని దాన్ని ఒక ధృవతారగా వెలగాలి ఈ సినీ ప్రపంచంలో అనుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు ప్రేమాలయం సినిమా ద్వారా మనకు అందరికీ పరిచయం కాబోతున్నారు. అదేవిధంగా సార్ ఇంకా స్ట్రైట్ సినిమా చాలా చేయవలసి ఉంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉదాత్త భావనలు, ఎన్నో ఈ సమాజం గురించి ఏ విధంగా చేయాలని తపన ఆయనలో చాలా ఉన్నాయి విషయాలు. ఎందుకంటే నా పేరు హుస్సేనప్ప, నా తాడపత్రి అనంతపురం జిల్లా. సార్తో నాకు 2000 ఈ ట్రైలర్ చూస్తే జీవం ఉట్టిపడుతూ ఉన్నది. ఈ సినిమా ఆనాడు ప్రేమాలయం ఏ విధంగా సక్సెస్ సాధించిందో అంతకు నూరంతలుగా ఇంకా ఎక్కువగా ఈ సినిమా విజయం సాధించి శ్రీధర్ గారికి, అదేవిధంగా సిద్ధార్థ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరును కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. సల్మాన్ ఖాన్ ప్రేమాలయం పేరుతో వీళ్ళు చాలా పెద్ద విషయం. మాణిక్య మాట్స్ అధినేత శ్రీ శ్రీధర్ గారు మాట్లాడతారు. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాంజలు. అలాగే ముఖ్యంగా అప్పాజీ గారు, అప్పాజీ గారు గురించి చెప్పాలంటే ఆయనకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సో ఆయన భుజాల మీద ఈ కార్యక్రమం అంతా వేసుకొని ఇక్కడ వరకు కార్యక్రమాన్ని నడిపించడానికి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ముఖ్యంగా వచ్చిన సాయి వెంకట గారికి, మన హుసేనప్ప గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ట్రైలర్ చూశారు మీరందరూ కూడా,
బాగుందని అనిపిస్తుందని అనుకుంటున్నా. మంచి విజయాన్ని చేకూర్చాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సాయి వెంకట్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు, ఆయనకి కోరుకుంటున్నాం. ఈరోజు అభినందన్ అడుగు పెడుతున్న క్షణాలు ఇవి. ఇండియాలో ఒక్కసారిగా భారతదేశానికి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విజయాన్ని చేకూర్చిన అభినందన్ అభినందనీయుడు. ఈ సందర్భంగా మరి ఈ వేదికలో ఆ అవకాశం రావడం ఆనందంగా ఉంది. తీరా ప్రేమాలయం అనే సినిమా చూస్తే ఇది కూడా 1947 మన భారత స్వాతంత్రం రాకముందు జరిగిన ఒక కథ. అందులో కూడా దేశభక్తి సంబంధించిన ఉండడము, ఇదంతా యాక్సిడెంటల్గా జరిగింది. ఒక దిక్కు యావత్ భారతదేశం 130 కోట్ల ప్రజలే కాకుండా ప్రపంచంలోని వేలాది కోట్ల మంది చూస్తున్న ఈరోజు ఒక్క వ్యక్తి గురించి ఇన్ని కోట్ల మంది చూస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, భారతదేశం అంటే ఏంటి, భారతదేశ భారతీయత ఏంటి, భారతదేశం యొక్క ప్రేమ ఎలా ఉంటుంది. ప్రేమ కూడా అలాగే ఉంటుంది, ఏదైనా ఎవరిని డిస్టర్బ్ చేయరు, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళని వదలరు. అది నిరూపించి ఈరోజు భారతదేశం నిజంగా ప్రపంచ దేశాలు, అమెరికా లాంటి అగ్రదేశాలు, దుబాయ్ ఇలాంటి దేశాలు కూడా ముందుకొచ్చి మరి భారతదేశానికి సపోర్ట్గా ఉన్నారు అంటే ఇది చాలా, అంటే ఈరోజు అంటే ఏ ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే ఓ 20 కోట్ల మంది చూడొచ్చు, లేదంటే ఇండియా పాకిస్తాన్ వస్తుందంటే 50 కోట్లు చూడొచ్చు, కానీ ఈరోజు అభినందన్ వస్తుందంటే 130 కోట్ల ప్రజలు వీక్షిస్తున్నారు. అలాంటి రోజు ఇది, అలాంటి రోజు ప్రేమాలయం అనే ఒక భారతదేశం యొక్క అంటే ఈ చరిత్ర చెప్పిన ఒక చిత్రం ఈరోజు ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు ఏ మూడ్లో ఉన్నాం మనం, ఆ మూడ్కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేస్తుంటే ఆనందము ఊహించనంత ఆనందము రియల్గా. శ్రీధర్ గారు కంగ్రాచులేషన్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రేమాలయం తమిళ్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయి తెలుగులో మన శ్రీధర్ నిర్మాతగా మరి ఆయన ఎన్నో స్టేట్ సినిమాలు తీస్తానికి సిద్ధంగా ఉండి ఇప్పుడు నేడే చూడండి అనే సినిమా కూడా షూటింగ్ జరుగుతూ మరి ఈ సంవత్సరమే 2 స్టేట్ సినిమాలు తీసే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉండి, వ్యాపార రంగంలో ఉండి, సినీ రంగంలో కూడా సక్సెస్ కావాలి అంటే ఒక హిట్ అయిన డబ్బింగ్ సినిమా తేవాలి అని చెప్పి మరి ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా మంచి రచయితలతోటి, కందికొండ, వనమాలి అనే రచయితలతోటి అద్భుతంగా రాపిచ్చి మరి కథని అంటే స్టేట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి మరి మన హీరో సిద్ధార్థ్ తెలుగులో నువ్వు వస్తానంటే నేను వస్తాంటానా, మరి అదేవిధంగా బొమ్మరిల్లు ఎన్నో సినిమాలు హిట్ కొట్టి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న హీరో, టాప్ హీరో. అటువంటి హీరో సినిమా మరి ఈరోజు డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు శ్రీధర్ నిజంగా మంచి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే 1947 కంటే బిఫోర్ స్టోరీ ఇది, నేనంతా చూశాను, చాలా బాగుంది. శ్రీధర్కి ఫస్ట్ ఎంట్రీ పెద్ద హిట్ రావాలి ఈ సినిమా. ఎందుకంటే ఇందులో క్యాస్టింగ్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఇండియాలోనే ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో హిట్లు ఆయనకు ఒక అంటే ప్రతి సినిమా హిట్టే. అటువంటి సంగీత దర్శకుడు ఉన్న ఈ ప్రేమాలయం సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. ఈయన అదృష్టం ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. చాలా రోజుల నుంచి సినిమా రిలీజ్ చేసుకోవాలంటే థియేటర్లు లేదనేవాళ్ళు, కానీ కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు, ఒకసారి రివర్స్ అవుతుంది కదా, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఏమైనా సినిమాలు ఉంటే చెప్పండి అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్కి ఏమీ లేవు, థియేటర్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ టైంలో కనుక చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటే ఒక్కరికి 100-200 థియేటర్లు దొరికే సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట రిలీజ్ చేసుకోవడానికి, ఇది కరెక్ట్ టైం. ఈ 2-3 నెలలు మనకు సినిమాలే ఉండవు, పెద్ద సినిమాలు కూడా ఉండవు. ఇది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ సినిమా కనుక పబ్లిసిటీని బాగా డిజైన్ చేసి, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్నాడు కాబట్టి పబ్లిసిటీ బాగా చేస్తాడని నమ్మకం ఉంది. ఈ సినిమా మంచి పబ్లిసిటీ ఇస్తే మాత్రం 100% బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుంది. ఎందుకంటే అప్పటి అంటే నాటక రంగంలో ఉన్న
అంటే ఈ బ్యాక్డ్రాప్ కూడా ఒక నాటక రంగం మీద బ్యాక్డ్రాప్ తీసుకొని 1947 బిఫోర్ జరిగిన స్టోరీని తీసుకొని చాలా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక హై క్వాలిటీ మూవీ తీశారు. సో సినిమా చూస్తున్నప్పుడు కూడా 1947 లుక్ కనిపించడానికి చాలా కష్టపడ్డారు డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్స్ కానీ బాగా కష్టపడ్డారు. కాబట్టి తమిళ్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా. ఈ సినిమా తెలుగులో హిట్ అవుతే మా శ్రీధర్కి కోట్ల రూపాయలు రావాలి, ఇక్కడ ఎన్నో సినిమాలు తీయాలి, ఇక్కడ ఉన్న ఎంతోమందికి ఆయన ఆధారం కావాలి, ఎంతోమంది డైరెక్టర్లకి ఎంతోమంది ఆర్టిస్టులకి ఆయన కూడా ఒక ఆధారం కావాలి. అదేవిధంగా సో మొదటిగా మన జవాన్లందరికీ సాల్యూట్ తెలియజేయాలండి. అండ్ మొదటిగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని, భారతదేశం విజయ గర్వంతో మగవాళ్ళందరూ చొక్కాయలు వేస్తున్నారు, మరి ఆడవాళ్ళు ఏమెగరేయాలో తెలీదు. అండ్ భారతదేశం వెనకబడిపోయింది అని చాలామంది అంటూ ఉంటారు, కానీ మంచితనంలో ముందడుగు వేస్తూ ఉందని ఈ వారం 10 రోజుల్లో మనకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న సమస్య వస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం భారతదేశానికి సపోర్ట్ చేసింది. అది నిజంగా మనందరం కూడా గర్వింపదగినటువంటి అద్భుతమైన విషయం. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఈ ప్రేమాలయం ట్రైలర్ లాంచ్ జరిగింది. సో దాంట్లో కూడా దేశం కోసం దేశభక్తితో ఉన్నటువంటి మంచి మంచి సీన్స్ మనం చూస్తూ ఉన్నాం. అండ్ లవ్ కాన్సెప్ట్తో పాటు దేశభక్తితో పాటు నాటకం అనే అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. అండ్ ఇందాక లైన్ సాయి వెంకట్ గారు చెప్పినట్లు తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయిన ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. సో అలాగే ఇది కూడా నచ్చుతుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారికి అండ్ అలాగే లైన్ సాయి వెంకట్ గారికి, అప్పాజీ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ శ్రీధర్ గారు ప్రయాణం ఇలాగే చాలా ప్రేమాలయంతో సక్సెస్ బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన స్ట్రైట్ ఫీలింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.